నమస్తే, నేను మీ డాక్టర్ సౌజన్య ఫ్రమ్ ట్రావెన్కూర్ ఆయుర్వేద పంచకర్మ క్లినిక్ అండ్ సెంటర్ మదీనాగూడ బ్రాంచ్ హైదరాబాద్. సో ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న టాపిక్ పీసీఓడి. పీసీఓడి అంటే పాలిసిస్టిక్ ఓవరీస్ సిండ్రోమ్. దీన్ని ఆయుర్వేదిక్లో బీజకోశ గ్రంథి అంటారు. సో ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్లో చాలామంది యంగ్ అడల్ట్ ఫీమేల్స్లో ఎవరైతే రీప్రొడక్టివ్ ఏజ్లో ఉన్నారో, దట్ ఈస్ ఫ్రమ్ 15 నుంచి 44 సంవత్సరాల మధ్యలో ఉన్న ఫీమేల్స్కి వచ్చే కామన్ ప్రాబ్లం పీసీఓడి. సో ఇది ఒక హార్మోనల్ డిజార్డర్. సో ప్రజెంట్ ఉన్న స్ట్రెస్ లెవెల్ వల్ల కానీ, డైటరీ చేంజెస్, లైఫ్ స్టైల్ చేంజెస్ వల్ల మనకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. దానివల్ల మనకి పీసీఓడి డెవలప్ అవుతుంది. సో పీసీఓడి వల్ల వచ్చే సింప్టమ్స్ ఎలా ఉంటాయి అంటే, మన పీరియడ్స్ డిలే అవుతాయి, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రుయేషన్ సైకిల్ డిలే, పీరియడ్స్ అండ్ ఫేషియల్ హెయిర్ గ్రోత్ ఎక్కువగా ఉంటుంది, అండ్ ఒబేసిటీ, వెయిట్ గెయిన్. సో ఇవి మనకు వచ్చే సింటమ్స్. సో నార్మల్ ఓవరీకి, పీసీఓడిలో ఉన్న ఓవరీకి తేడా ఏంటి అంటే, నార్మల్ ఓవరీతో కంపేర్ చేస్తే పీసీఓడిలో ఉన్న ఓవరీలో ఫ్లూయిడ్ ఫిల్డ్ సాక్స్ డెవలప్ అవుతాయి. దీనివల్ల మన పీరియడ్స్ అనేవి డిలే అవుతాయి. సో జనరల్ సైకిల్ డేస్ ఎలా ఉంటుంది, 28 నుంచి 30 డేస్ సైకిల్ ఉంటుంది. సో కమింగ్ టు పీసీఓడిలో ఉన్న పర్సన్స్కి మెన్స్ట్రుయేషన్ సైకిల్ డేస్ అనేవి పెరుగుతాయి. సో ఎప్పుడైతే మీ మెన్స్ట్రుయేషన్ సైకిల్ డేస్ పెరిగి మన పీరియడ్స్ డిలే అవుతున్నాయో, అప్పుడు వెంటనే చెక్ చేసుకోవాలి అల్ట్రాసోనోగ్రఫీ, యూఎస్జీ ఆఫ్ పెల్విస్ అండ్ అబ్డోమిన్ చెక్ చేసుకుంటే మీకు రూల్ అవుట్ అవుతుంది. సో ఒకసారి పీసీఓడి కన్ఫర్మ్ అయ్యాక దానిపైన హార్మోనల్ లెవెల్స్కి సంబంధించిన టెస్ట్లు కూడా ఉంటాయి. సో పీసీఓడి అనేది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ డిజార్డర్ కాబట్టి, దీనివల్ల మన బాడీలో మెయిన్ హార్మోన్స్ ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో పీసీఓడికి ఆయుర్వేదిక్లో చాలా ట్రీట్మెంట్స్ చెప్పారు. సో అందులో పంచకర్మ ఒకటి, ఇంటర్నల్ మెడికేషన్స్ ఒకటి, దానితో పాటు లైఫ్ స్టైల్ చేంజెస్, డైట్ చేంజెస్, స్ట్రెస్ లెవెల్స్ కంట్రోల్ చేసుకోవడం అండ్ ఆసనాస్, యోగాస్ హెల్ప్ అవుతాయి. సో పంచకర్మలో ఏం చేస్తారు, పంచకర్మలో మనకి బస్తి ఎనిమా ఉంటుంది, అంటే మోషన్ పాస్ అయ్యే రూట్ నుంచి ఆయిల్ ఎక్కిస్తారు. సో మీ డాక్టర్ పేషెంట్ని కన్సల్ట్ అయ్యాక బేస్డ్ ఆన్ కండిషన్ బట్టి ఆయిల్స్ ప్రిస్క్రైబ్ చేస్తారు, ఆయిల్ని మీకు ఎనిమా రూపంలో ఇస్తారు. సో ఇది 8 డేస్ అలా కాలవస్తి, యోగవస్తి అని టైప్స్ ఉంటాయి. సో డాక్టర్ ఇచ్చేస్తారు అది. సో ఒకటి వస్తి, వస్తి అనేది పెథలాజికల్గా పెల్విక్ రీజియన్లో క్లీన్ చేయడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ వస్తి అనేది అసిడిటీ ఉన్న వాళ్ళలో కూడా బాగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ విరేచనం అంటే డిటాక్సిఫికేషన్ ప్రాసెస్, అంటే టాక్సిన్స్, ఇంప్యూరిటీని మోషన్స్ రూపంలో బయటకి పంపిస్తాం. సో విరేచనం అనేది వెయిట్ మేనేజ్మెంట్లో కూడా చాలా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. వెయిట్ గెయిన్ అయిన వాళ్ళకి బాగా హెల్ప్ అవుతుంది. సో వస్తి, విరేచనం, ఇలా పంచకర్మ ట్రీట్మెంట్స్, ఇంకా స్ట్రెస్ లెవెల్స్ని తగ్గించడానికి శిరోధార, శిరోధార అంటే ఆసిలేటింగ్ మ్యానర్లో ఆయిల్ పోర్ చేస్తారు, అది కూడా మీకు హెల్ప్ అవుతుంది. సో ఇవి పంచకర్మ ట్రీట్మెంట్స్. నెక్స్ట్ ఇంటర్నల్ మెడికేషన్స్. సో ఇంటర్నల్ మెడికేషన్స్ ఏముంటాయి, అశోకారిష్టము, పుష్యానుగ చూర్ణము, దశమూల ప్రిపరేషన్స్, కాంచనార గొగ్గులు, చంద్రప్రభావటి. సో మీరు ఒక మెడికేషన్ నేను చెప్పేశానని వాడేయడం కాదు, ఒక మెడికేషన్ తీసుకోవాలి అంటే ఖచ్చితంగా డాక్టర్ని కన్సల్ట్ అవ్వాలి. చంద్రప్రభావటి అంటే దాన్ని డోస్ ఎలా వేసుకోవాలి, తినక ముందు వేసుకోవాలా, తిన్న తర్వాత వేసుకోవాలి, ఇవన్నీ డాక్టర్ని కన్సల్ట్ అయ్యాకే డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తారు అలా డోసేజ్ని వాడాలి. ఇదే కాదు, ఏ మెడిసిన్ అయినా వితౌట్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ అస్సలు యూజ్ చేయదు. సో నెక్స్ట్ కషాయస్, అరిస్టాస్ కూడా ఉంటాయి. సో ఇంటర్నల్ మెడికేషన్. నెక్స్ట్ స్ట్రెస్ లెవెల్స్. మన స్ట్రెస్ లెవెల్స్ని కంట్రోల్ చేయడానికి ప్రాణాయామం హెల్ప్ అవుతుంది. అండ్ దీంతోపాటు శిరోధార ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, ధార కూడా హెల్ప్ అవుతుంది. సో లైఫ్ స్టైల్ చేంజెస్, డైటరీ చేంజెస్ కూడా చాలా ఇంపార్టెంట్. సో లో ఫ్యాట్ డైట్ మిల్క్ తీసుకోవాలి, హై ఫైబర్ డైట్ కూడా లైక్ గ్రీన్స్, స్ప్రౌట్స్ లాంటివి తీసుకోవాలి. అండ్ నాన్ వెజ్ ఫుడ్ అవాయిడ్ చేయాలి, ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయాలి, డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ ఇవన్నీ అవాయిడ్ చేయాలి. సో ప్రజెంట్ ఉన్న కండిషన్లో, జనరేషన్లో చాలామంది ఈ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్కి, నాన్ వెజ్ ఐటమ్స్కి ఎక్కువ ప్రిఫర్ ఇస్తున్నారు. బట్ దానివల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతే అవి మన రిప్రొడక్టివ్ సిస్టమ్ పైన చూపిస్తాయి. సో బీ కేర్ఫుల్ వైల్ తీసుకునే నాన్ వెజ్ అండ్ డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ తీసుకునే ముందు. సో
ఇలా మీకు ఆసనాస్ ఆసనాస్లో ధనురాసనం, శివాసనం అండ్ సూర్య నమస్కార, భద్రాసనం, ఇవి కూడా పీసీఓడిలో చాలా హెల్ప్ అవుతాయి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి, మా టీం ఖచ్చితంగా మిమ్మల్ని రీచ్ అవుతుంది. సో నెక్స్ట్ టైం వేరే టాపిక్తో మీ ముందుంటాను. స్టే సేఫ్, స్టే హోమ్, సుఖినో భవంతు. థ్యాంక్ యూ.